హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ప్లీజ్ అండి, నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే లైక్కి నేను చాలా వీడియోలు చేయాలని మోటివేషన్ కలిగింది. ఓకే అండి, ఈరోజు అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హలో అండి, ఈరోజు ఇంకా హడావిడి ఉంది. అమ్మాయి అయితే ఫంక్షన్ పోతుంది. అలా దోస్తు అదే వాళ్ళ ఫ్రెండ్ దోస్త్ అనే వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా హడావుడి ఉంది. నిదానంగా వీడియో తీద్దామంటే అస్సలు అవతలేదు. ఇక నా రవ్వ ఉప్మా అయితే చేస్తున్నా. మళ్ళీ ఆమె రెడీ చేయాలి. 10 పెళ్ళిమా? 10 మళ్ళీ ఆమె రెడీ చేయాలి. సాయి కరేపాకు వస్తురా. కరేపాకు లేకపోతే నాకు దేంట్లో కూడా అస్సలకి ఏది కూడా తినబుద్దే కాదు. ఆ స్మెల్ బాగుంటుంది కరేపాకు. నేను ఫ్రెష్ కరేపాకు అయితే ఇంకా బాగుంటుంది. అంట్లు కూడా చూడండి, యాడే ఉండి అసలుకి అంట్లు దోమాలి. ఇల్లు ఒకటి ఆమె జిమ్మే చేసింది. ఇంట్లో ఎవరు పోయినా సరే, పెద్దోళ్ళు బాగుని, పిల్లకాయలు బాగుని, ఎవరైనా బాగుని, మనకే హడావిడి. ఇంట్లో ఆడవాళ్ళకే హడావిడి. ఇక నా 10 పెళ్ళి అంట. గబగబ అయితే సనారవ ఉప్మా అయితే దబ్బున అయిపోద్ది అన్నట్టు సనారవ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా అన్నీ ఫ్రై చేసినండి. సాల్ట్ వేసి అయితే ఫ్రై చేసిన కొద్దిగా, కొన్ని పల్లీలు కూడా వేసినా కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. నేనైతే ఒక గ్లాస్కి వచ్చేసి 2 వాటర్ పోస్తా. అట్లయితేనే బాగుంటుంది, లేకుంటే రవ్వగా ఉంటే పిల్లలకు తినబుద్ది కాదు. ఇక మంచిగా ఎసురైతే ఉడికిపోయింది కదా. నేనైతే సన్న రవ్వ బాగా, అదే ఉప్మా రవ్వ, బొంబా రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు, దాన్ని అయితే మంచిగా ఫ్రై చేసిన. ఫ్రై చేస్తేనే పచ్చి స్మెల్, పచ్చి వాసన ఉండదు, పచ్చి స్మెల్ అనేది ఉండదు. అందుకని దాన్ని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసిన ఫస్టే. ఇంకా బాగా దాన్ని కలిపి పెడతా తిప్పుకుంటా వాటర్లో వేసుకోండి. లేకుంటే ఉండలు చుట్టిందంటే అసలు తినబుద్ది కాదు. ఉండలు ఉండలుగా పొడి పొడిగా ఉంటుంది. ఆ ఉండలు ఉండలు తీసినప్పుడల్లా రవ్వ రవ్వగానే. పెళ్ళికి పోతే గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది కదండి, పేరు రాసుకుంటా ఉంది. గిఫ్ట్ మటుకు సూపర్గా ఉంది. అది 2 యూజ్ అయ్యింది. లైట్ ఆన్ చేస్తే వాళ్ళ ఫోటో కనపడుతుంది, లైట్ ఆఫ్ చేస్తే అద్దంలా కూడా యూజ్ చేసుకోవచ్చు. భలే ఉంది ఫోటో ఫ్రేమ్. నాకు చూసిన కాంచి మేము కూడా ఎట్లా అట్లా చేయించుకుంటే బాగుండు అనిపిస్తుంది. భలేగా ఉంది, అద్దంలా చూసుకోవచ్చు. ఇటు లైట్ వేసుకున్నప్పుడు ఫోటోలు కూడా కనపడతాయి. సూపర్గా ఉంది, నాకు కూడా భలే నచ్చింది. రెడీ అవునానా? మా సాయి రెడీ అయిపోయాడు. మా అమ్మ అయితే అన్నీ తెచ్చి ఇటు పెట్టేసుకుని ఉంది. మొత్తం అన్ని ఇక్కడ రెడీ చేసాడే కదా నాన్న, అక్కనే. అమ్మ అయితే లంగా వేసుకుంటానండి. ఇక నా ఇక్కడైతే నేను దాన్ని చున్నీని సెట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు మనం వేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కదా. ఎప్పుడన్నా ఒకసారి అయితే భలే రిస్క్ పడతాము. ఇక నా కూర్చొని దాన్ని సెట్ చేసుకుంటా ఉన్నా. నాకేమో కుదరటం లేదు అది. మా సాయం అట్లా వస్తుంది ఇట్లా వస్తుందని చెప్తా ఉన్నాడు. ఒక ప్రిల్స్ సరిగ్గా రావట్లేదు పోతుందని. ఇక నా ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఫస్ట్ కూర్చుని ఉండే కదా, ఆడ పినీసి పెట్టేసిన తీసి ఈ తలకానొప్పి అంతా దేనికి. ఇంక నా ఏ ఇబ్బంది ఉండదు, ఆడ గట్టిగా పట్టేసుకుని ఉంటే ఇక నా కూర్చుళ్ళు జరిగిపోవు కదా అన్నట్టు. ఎందుకంటే మా అమ్మని అయితే రెడీ చేసినాక ఏమైతే వెళ్తుంది ఫంక్షన్కి. చెప్పమా, బాయ్ చెప్తావా? ఫంక్షన్కి అయితే వద్దీ కావచ్చు, వాళ్ళు వచ్చాక సాయంత్రం అవుద్దేమో. ఇక నాకైతే చాలా పనులు ఉన్నాయి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి నా పనులు. అంట్లు ఉండే అంట్లు తోమేస్తా. ఏ ఫోన్ కావాలి? చిన్న ఫోన్, లాస్ట్ది పాత తీసుకుపో. లాస్ట్ది అయ్యేందో లాస్ట్ పోమట్టు. బాయ్. ఇక పిల్లలిద్దరు అయితే వెళ్ళిపోయారు కదా ఫంక్షన్కి. ఇక నేను కూడా కొద్దిగా తినేసిన అండి, ఉప్మా చేసిన కదా. ఇంక తినేసి అంట్లన్నీ అయితే తోమేస్తున్నా. నేను అంట్లు తోమగానే షింక్ కూడా కడిగేసుకుంటా, లేకుంటే మాది ఫ్లోరిన్ వాటర్ కదా, కొంచెం అది శుద్ధలాగా పేరుకుంటుంది అన్నమాట మాకు ఫ్లోరిన్ వాటర్ కదా. ఇక అట్లానే గ్యాస్ పొయ్యి కూడా నీట్గా తుడిచేసుకుంటా. అంట్లు తోమిన వెంటనే గ్యాస్ పొయ్యి కూడా నీట్గా తుడిచేసుకుంటా. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఎట్లాగో అంట్లు తోముతాం కదా, కొంచెం వాటర్ ఎట్లానే పడుతుంటుంది కదా, ఆ వాటర్తో మొత్తం తుడిచేసుకుంటా నీట్గా. ఇక నా రేపటికి టిఫిన్ నానబోద్దామని బియ్యం నానబోసిన అండి, అదే దోశలకి నానబోసిన. మీరు ఎప్పుడు దోశలకి నానబోసుకుంటారా అని అంటారేమో, దోశలకి ఎందుకు నానబోస్తానంటే మినపప్పు చాలా తక్కువ పడతాయండి. అదే ఇడ్లీకి కానీ, వడలకు కానీ,
అదే గారెలు అంటారు మినపగారెలు, వాటికి కానీ మినప రొట్టెకి కానీ మినపప్పు ఎక్కువ పడుతుంది. అదే దోశకు అనుకోండి 2-3 కిలోలకైనా 0.25 కిలో పోసుకున్నా కూడా దోశలు సూపర్ క్రిస్పీగా వస్తాయి. నేనైతే మినపప్పులో దోశ పిండికి వచ్చేసి మినపప్పులో మెంతులు జీలకర్ర సగ్గుబియ్యం వేసి నానబోసుకుంటా, భలే క్రిస్పీగా వస్తాయండి. అందుకనే నేను దోశలకు ఎక్కువ నానబోసుకుంటా. ఇందులో మినపప్పు కూడా చాలా రేటు ఉంది కదా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదా. ఓకే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.